అందరికీ శుభోదయము. యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న. మనం ప్రతిరోజు రకరకాల ఆరోగ్య సమస్యల గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వాటికి యోగా థెరపీ ఏ విధంగా సహాయపడుతుందో, ఏ విధంగా మనం ప్రాక్టీసెస్ చేయాలో, ఎవరు చేయకూడదో డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు దీర్ఘ ప్రాణాయామ లేదా యోగిక్ బ్రీతింగ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఒక సమస్యకని కాదు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఈ యోగిక్ బ్రీతింగ్ ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇన్ జనరల్గా మన శ్వాసకోశ అంటే మన రిప్ కేజ్ లేదంటే రెస్పిరేటరీ సిస్టమ్ని 3 పార్ట్స్ ఉంటాయి రెస్పిరేటరీ సిస్టంలో. ఇది బాటమ్ పార్ట్, బాటమ్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్, మిడిల్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్, టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మొత్తం యూజ్ చేయాలి అని అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ది ఎంటైర్ రెస్పిరేటరీ సిస్టమ్ కెపాసిటీ, దెన్ యూ క్యాన్ గో ఫర్ యోగిక్ బ్రీతింగ్ ఆర్ డీప్ బ్రీతింగ్. దీన్నే దీర్ఘ ప్రాణాయామ అని కూడా అంటారు. యూజువల్గా రోజంతలో మనం చేసే ప్రాణాయామ లేదా మనం చేసే బ్రీతింగ్ ఏంటి అని అంటే షాలో బ్రీతింగ్. అంటే మనకు తెలియకుండా మనం బ్రీతింగ్ చేయాలని మన మైండ్కి ఏం చెప్పం, బ్రెయిన్కి ఏం చెప్పం, అదే ఆటోమేటిక్గా నేను ఇప్పుడు మాట్లాడుతున్నా బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. ఈ బ్రీతింగ్ మనం చేసేటప్పుడు ఇక్కడ దాకే జరుగుతుంది, శ్వాస ఇక్కడ దాకే. అదే మనం మనసు పెట్టి, నేను మీతో చెప్పాను అనుకోండి, మనసు పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకోండి, ఊపిరితిత్తు నిండా గాలి నింపండి, పొట్ట నింపండి అని అంటే అప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే నేను మీకు ఒక కమాండ్ ఇస్తే మీరు ఆ కమాండ్ని అర్థం చేసుకొని ఆ కమాండ్ని మీరు మీ బ్రెయిన్కి ఇచ్చినప్పుడు ఆ బ్రెయిన్ స్టమక్కి లంగ్స్కి పని అప్పచెప్పినప్పుడు అది జరుగుతుంది. అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఒక కమాండ్ ఇస్తేనే చేస్తూ ఉన్నారు. సో షాలో బ్రీతింగ్కి అలవాటు పడిపోయాము. షాలో బ్రీతింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే మన లంగ్స్ మొత్తం కెపాసిటీని యూజ్ చేయలేకుండా ఉన్నాము. సో లంగ్ కెపాసిటీని ఎక్కువగా యూజ్ చేయట్లేదంటే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవట్లేదు. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటామో శరీరంలోని ప్రతి కణానికి, ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది. మనం ఆక్సిజన్ ఎక్కువ తీసుకోలేదనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే మనకి ఏదైతే మార్బిడ్ కంటెంట్ అనంటే టాక్సిన్స్, సెల్స్ ఏవైతే పాడైపోయి ఉన్నాయో, ప్రతిరోజు వందలాది సెల్స్ పుడుతుంటాయి, చనిపోతూ ఉంటాయి మన శరీరంలో. అలా చనిపోయిన సెల్స్ బయటికి వెళ్ళిపోయి అలా చెత్త అంతా మన బాడీలో ఉండకూడదు, ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉండాలి. ఆ సర్క్యులేషన్ బాడీలో ఈ రోజంతా జరిగే పనులు, ఈ పనులన్నీ జరగాలంటే మనం బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి, ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవాలి. సో అందుకే మనం రెగ్యులర్గా ప్రాణాయామ చేయమని చెప్తూ ఉంటాం. సో ఈ ప్రాణాయామ చేసేటప్పుడు ఈ దీర్ఘ ప్రాణాయామ, యోగిక్ బ్రీతింగ్, 3 లెవెల్స్ of breathing, we are targeting the 3 sections of the lungs. So first manam em chestamo ante abdominal breathing, which concentrates on the bottom part of the lungs. Then we will go for the second level of breathing, deenni vachi thoracic breathing antaru ledha chest level breathing anantaru. Idi middle section of the lungs ki target chestundi. Then we will come to the clavicular breathing. Clavicular breathing anante mana collar bones, shoulders, ee area ni target chestundi. 3 levels of breathing. ఇవి మూడు ముందుగా 5-5 రౌండ్స్ విడివిడిగా చెప్తాను. 3 కంబైన్ చేస్తూ ఎలా చేయొచ్చు కూడా చెప్తాను. ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ చేయొచ్చు, చెయ్యకూడని వాళ్ళు అంటూ ఏమీ లేదు. సో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ ది అబ్డామినల్ బ్రీతింగ్ ఆర్ ది డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. సో మీ కుడి చేయిని పొట్ట మీద ఉంచండి, ఎడమ చేయి చక్కగా తొడ మీద ఉంచేసుకోండి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీ మీద కూర్చొని చేసుకోవచ్చు, వీపును మాత్రం నిటారుగా ఉంచండి. సో ఇన్ అబ్డామినల్ బ్రీతింగ్, మీ కుడి చేయి పొట్ట మీద పెట్టాక శ్వాస తీసుకుంటూ పొట్టని ఒక బెలూన్ మాదిరి అనుకొని బాగా ఉబ్బించాలి. అంటే బెలూన్లో గాలి నింపాలి, ఆటోమేటిక్గా మీ చెయ్యి ముందుకు రావాలి. సో యువర్ హ్యాండ్ విల్ బి పుష్డ్ అవుట్ సైడ్, పుష్డ్ ఫార్వర్డ్. ఎగ్జేల్, స్లోలీ పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్. చాలా సింపుల్ ఇన్స్ట్రక్షన్ అండి. శ్వాస తీసుకుంటూ పొట్ట నింపుతున్నాము, పొట్టను ఒక కుండ మాదిరిగా అనుకోండి. కుండలో నీళ్ళు ఎలా నింపుతామో అలా మనము ఆ పొట్టలో శ్వాస నింపుతున్నాము, గాలిని నింపుతున్నాము. గాలి నింపినప్పుడు బెలూన్ ముందుకు ఎలా వస్తుందో పొట్ట ముందుకు రావాలి. నెమ్మదిగా గాలి వదులుతుండేటప్పుడు పొట్టను లోపలికి తీసుకోవాలి. సో ఆటోమేటిక్గా మీ చెయ్యి అనేది లోపలికి వెళ్తుంది. ఇన్హేల్ వెరీ స్లోలీ, ఫిల్ యువర్ అబ్డోమెన్. ఎగ్జేల్,
pull your abdomen inside. Inhale, push your abdomen, fill your abdomen. Exhale, pull your abdomen inside. Idi stomach breathing or abdomen breathing or belly breathing, which is helpful to fill the bottom section of the lungs. ఈ బ్రీతింగ్ని ముద్రతో కూడా చేయొచ్చు. చెయ్యి ఎందుకు పెట్టానంటే మీకు తెలియడానికి, శ్వాస తీసుకుంటే పొట్టం ముందుకు రావాలి అనే మీ సెన్సేషన్ మీకు తెలియడానికి చెయ్యి పెట్టాను. ఇన్ జనరల్గా అయితే చిన్ ముద్ర ఇలా పెట్టుకొని చేయాలి ఈ బ్రీతింగ్. ఏది? అబ్డామినల్ బ్రీతింగ్. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్, నౌ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ చెస్ట్. ఇది మీరు చేతులు ఇలా పెట్టేసుకోండి షోల్డర్స్ మీద, ఇలా అయినా పెట్టొచ్చు, లేదా రెండు చేతులు కరెక్ట్ మీ రిప్ కేజ్. రిప్ కేజ్ అంటే ఇది. సో మీ రిప్ కేజ్ ఏదైతే ఉందో చెస్ట్ లెవెల్కి ఇలా అయినా చేతులు పెట్టొచ్చు, లేదా ఇలా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఇలా పెట్టుకుంటారో, ఇప్పుడు మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ పొట్ట మీద పెట్టొద్దు. రిప్ కేజ్ ఎక్స్పాండ్ అవుతుందా లేదా చూడండి. రిప్ కేజ్ పక్క టెముకలు అని అంటారు, ఆ పక్క టెముకలు కొద్దిగా చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి, దాని మీద ఫోకస్ చేస్తూ బ్రీతింగ్ చేయాలి. సో నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఆటోమేటిక్గా మీ చేతులు కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వాలి, చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, మీ చేతులు బయటికి రావాలన్నమాట. ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది కూడా చూపిస్తాను, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రైట్, ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ బ్రీతింగ్. దీన్ని థొరాసిక్ బ్రీతింగ్ అని అంటారు. సో మనం చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, రిప్ కేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ లెవెల్ అయ్యింది, సెకండ్ లెవెల్ అయ్యింది. ఫస్ట్ లెవెల్కి చిన్ ముద్ర ఇలా పెట్టామన్నాము, సెకండ్ లెవెల్కి చిన్మయా ముద్ర పెట్టాలి. ఫింగర్స్ ఏవైతే ఓపెన్ అప్ అయినాయో ఆ ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇక్కడికి పెట్టి మీరు చెస్ట్ లెవెల్ బ్రీతింగ్ చేయాలి. రైట్, రెండవది అయిపోయింది. మూడవది ది టాప్ మోస్ట్ సెక్షన్ ఆఫ్ ది లంగ్స్. దీని పేరు క్లావికులర్ బ్రీతింగ్. ఇక్కడ మీ కాన్సన్ట్రేషను కాలర్ బోన్స్, షోల్డర్స్ మీద ఉంటాయి. ఎలా చేయొచ్చు? సో ఇందాక మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏమో పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేశారు, సెకండ్ చెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు అప్వర్డ్ మూమెంట్ మీద మనసు పెట్టండి. ఎలా చేయాలో చూడండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. దీనికి ముద్ర ఎలా యూజ్ చేయొచ్చు అనంటే, మీ పిడికిలు ఇలా బిగించేసుకోవాలి. పిడికిలు బిగించాక మీ రూట్ ఆఫ్ ది థై దగ్గర పెట్టాలి ఫింగర్స్. ఇలా పిడికిలు ఇలా బిగించి కూడా ఈ బ్రీతింగ్ని చేయొచ్చు, క్లావికులర్ బ్రీతింగ్. ఇప్పుడు మీకు ఇంకా చక్కగా తెలుస్తుంది చూడండి. నేను శ్వాస తీసుకుంటూ అప్పర్ లంగ్స్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సో మూడు రకాల బ్రీతింగ్ టెక్నిక్స్ చూశారు. మూడిటి వల్ల అడ్వాంటేజెస్ చూద్దాం. ఈ మూడిట్లో ది మోస్ట్ యూస్ఫుల్ బ్రీతింగ్ టెక్నిక్ ఇస్ ది అబ్డామినల్ బ్రీతింగ్. అబ్డామినల్ బ్రీతింగ్లో ఎక్కువ శ్వాస తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఊపిరితిత్తుల్లో ఎక్కువ శ్వాస మనం తీసుకొని
యూజువలీ మీరు ఎంత శ్వాస తీసుకున్నా ఎగ్జైల్ చేసేటప్పుడు కొద్ది అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా అలానే ఉండిపోతుంది. మీరు అనాటమీ లోపలికి వెళ్తే రెసిడ్యువల్ వాల్యూమ్ అని ఉంటుంది, అది ఇంకో సబ్జెక్ట్ మనకి, టైడల్ వాల్యూమ్, రెసిడ్యువల్ వాల్యూమ్ అని ఉంటుంది. సో యూజువలీ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రీతింగ్ టెక్నిక్ లోయర్ లంగ్స్. దీంట్లోనే ఎక్కువ శ్వాస తీసుకునే కెపాసిటీ ఉంటుంది, ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేది అబ్డామినల్ బ్రీతింగ్. చెస్ట్ లెవెల్ బ్రీతింగ్ దేనికి అంటే, మనము రిప్ కేజ్ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు కదా, ఆ రిప్ కేజ్కి ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి, దాని తర్వాత చెస్ట్ రిప్ కేజ్ చుట్టూ ఉండే ఆర్గన్స్కి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడానికి మనము సెకండ్ లెవెల్ ఆఫ్ బ్రీతింగ్ యూజ్ చేసుకోవచ్చు, చెస్ట్ లెవెల్ బ్రీతింగ్. మూడవది టాప్ మోస్ట్ బ్రీతింగ్, అదే క్లావికులర్ బ్రీతింగ్ అని అనుకోండి. యూజువల్గా మనం రెగ్యులర్గా చేసేది క్లావికులర్ బ్రీతింగే, మనం మనసు పెట్టకుండా చేస్తే బ్రీతింగ్ ఇక్కడ దాకానే చేసుకుంటున్నాం క్లావికులర్ బ్రీతింగ్. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే, మీకు థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బాడీ ఇలా ఎప్పుడు స్ట్రగ్గింగ్ టైప్లో ఉన్నప్పుడు ఈ బ్రీతింగ్ చేస్తే ఓపెన్ అప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంటర్కోస్టల్ రీజన్ అని కూడా అంటారు. సో ఇది మీకు చెస్ట్ స్ట్రింకేజ్ అంటే ఇట్లా ఉండడము, లేకపోతే షోల్డర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, రెస్పిరేటరీ సిస్టమ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లావికులర్ బ్రీతింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇవేంటి మేడం మూడు డిఫరెంట్గా చేయాలా? మనిషిని బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి మనం యోగా టీచర్ మూడు రికమెండ్ చేయొచ్చు, క్లావికులర్ ఒకటే రికమెండ్ చేయొచ్చు, చెస్ట్ ఒకటే రికమెండ్ చేయొచ్చు, అబ్డామినల్ ఒకటే రికమెండ్ చేయొచ్చు. లేదు నాకే ప్రాబ్లమ్స్ లేదు, నేను మూడు కలిపి చేయాలన్నా కూడా చేయొచ్చు, దాన్నే యోగిక్ బ్రీతింగ్ ఆర్ డీప్ బ్రీతింగ్ అంటారు. ఈ మూడింటిని కంబైన్ చేస్తే ఎలా చేయాలి? ఇది చేసేటప్పుడు ముందుగా పొట్ట నింపుతాము, నింపాక చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తాము, ఆ తర్వాత షోల్డర్స్ని లిఫ్ట్ చేస్తాం, రివర్స్లో ఎగ్జేల్ చేయాలి. సో రివర్స్లో ఎగ్జేల్ చేయడం అని అంటే, ఫస్ట్ షోల్డర్స్ దింపుతాము, చెస్ట్ని కాంట్రాక్ట్ చేస్తాము, పొట్టని లోపల లాగుతాము. సో ఎలా శ్వాస తీసుకున్నామో దానికి రివర్స్లో శ్వాసను వదులుతాం. సో ఇప్పుడు యోగిక్ బ్రీతింగ్ చేద్దాం చూడండి. సో రెండు చేతులు చక్కగా ఇలా మనం చిన్ముద్రలో తొడల మీద పెట్టేసుకున్నాము, వీపు నిటారుగా ఉంది. ట్రై టు టేక్ ఎ డీప్ ఇన్హేల్. వైల్ ఇన్హేలింగ్ ఫిల్ యువర్ అబ్డోమెన్, expand your chest. By this time your inhalation might have been finished, still try to inhale a little up. inkoddiga swas teeskodan prayatnam cheyandi, automatic ga shoulders dantata collar bones lift avtayi. Now slowly exhale by pulling your abdomen inside, contracting your chest, sinking down your shoulders. We will do two more cycles. Try to take a deep inhale, inhale, fill your abdomen, try to expand your chest, raise your shoulders and collarbones, slowly start exhaling, pulling your abdomen inside, contracting your chest, sinking down your shoulders. We'll do one more cycle. Start taking a deep breath, try to inhale slowly and deeply. Fill your abdomen, expand your chest, open up your rib cage, lift your sternum a little up, inhale to the back side of your lungs, try to open up your entire rib cage, lift your shoulders, lift your collarbones, slowly exhale, pulling your abdomen inside, contracting your chest, sinking down your shoulders. ఇది ఇప్పుడు మనం చేసింది యోగిక్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్. సో ఏ కండిషన్ ఉన్నా కూడా యోగిక్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది, స్ట్రెస్ రిలీఫ్కి ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా, అది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, ఎసిడిటీ ఉండొచ్చు, ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, ప్రతి ప్రాబ్లంకి కూడా డీప్ బ్రీతింగ్ హెల్ప్ అవుతుంది. ప్యాటర్న్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? ఎప్పుడు కూడా, సో టూ వెరైటీస్ ఉంటాయండి యోగా క్లాసెస్. ఒక వెరైటీలో ఏంటి అని అంటే, స్టార్టింగ్ సూక్ష్మ వ్యాయామ చేయిస్తారు, ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేయిస్తారు, ఆ తర్వాత స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, లయింగ్ డౌన్ ఆసనాస్ చేసి లాస్ట్లో శవాసన చేస్తారు. శవాసన అయిపోయిన తర్వాత ప్రాణాయామాలు చేయిస్తారు, బ్రీతింగ్. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసు.
ఇంకో టైప్ ఆఫ్ కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే స్టార్టింగే మనం ఓంకారం ప్రేయర్ అనేది మామూలే ప్రతి ఒక్కరు ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు సో ప్రేయర్ అయిపోయాక బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ఇనిషియలీ స్టార్ట్ చేస్తారు సో దట్ దే కామ్ డౌన్ దేర్ మైండ్ అంటే క్లాస్కి రాగానే ప్రేయర్తో ఒక మంచి భావన కలిగిన తర్వాత బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ప్రాణాయామ చేయించేస్తారు ప్రాణాయామ చేయించాక మళ్ళీ సూక్ష్మ వ్యాయామ సూర్య నమస్కారాలు ఆసనాలు చేయిస్తారు మీరు ఏ టెక్నిక్ యూజ్ చేసినా అంటే ఈ మెథడ్ యూజ్ చేసినా ఆ మెథడ్ యూజ్ చేసినా బ్రీతింగ్ ప్రతిరోజు 15 నిమిషాలు చేయడానికి తప్పకుండా టైంని పక్కన పెట్టుకోండి మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఒక 15 మినిట్స్ ఆఫ్ యువర్ టైం బ్రీతింగ్కి అలకేట్ చేయండి ఆ బ్రీతింగ్లో కంపల్సరీ ఈ యోగిక్ బ్రీతింగ్ ఉండేటట్టుగా చూసుకోండి 3 లెవెల్స్ ఆఫ్ బ్రీతింగ్ కలిపి చేశాను కదా సో ఆ 3 లెవెల్స్ ఆఫ్ బ్రీతింగ్ని కలిపి యోగిక్ బ్రీతింగ్ అంటారు ఇది మీరు 7 రౌండ్స్ నుంచి 21 రౌండ్స్ చేసే స్థితికి రావాలి ఇనిషియలీ డిఫికల్ట్గా ఉంటుంది చేసే కొద్దీ ఆ 21 రౌండ్స్ మీరు త్వరగా ఫినిష్ చేసేసేయచ్చు 5 మినిట్స్ టు 10 మినిట్స్లో ఫినిష్ చేయొచ్చు మీ కెపాసిటీ బట్టి ఇది డెఫినెట్లీ మీ లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడము అని అంటే మీకు ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్థరిటీస్ ఉన్నా రిమిటెడ్ ఆర్థరిటీస్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వస్తూ ఉంటాయి వాటన్నిటికీ ఇది చక్కగా హెల్ప్ చేస్తుంది సో 15 మినిట్స్లో కంపల్సరీ యోగిక్ బ్రీతింగ్ పెట్టండి ఇంకో 2 బ్రీతింగ్స్ మీ బాడీకి తగ్గట్టు మేబీ ఇట్ కుడ్ బి నాడీ శుద్ధి ప్రాణాయామ లేదు అని అంటే నాడీ శుద్ధి ఒకరోజు చేస్తే ఒకరోజు అనులోమ విలోమ చేయండి ఇంకో రోజు భ్రమరీ ప్రాణాయామ చేయండి ఉజ్జయి ప్రాణాయామ చేయండి ఆర్ లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ ఆర్ రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామాస్ ఉన్నాయి ఇందులో ఏదో ఒక 2 వెరైటీలతో పాటు యోగిక్ బ్రీతింగ్ ప్రతిరోజు 15 నిమిషాల పాటు బ్రీతింగ్ చేయండి డెఫినెట్లీ మీ బాడీలో చేంజెస్ వస్తాయి ఇంకొకటి ఏ పని చేసినా యోగాలో అది బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసినా ఆసనాలు చేసినా మనసుని దాని మీదే లగ్నం చేయండి మైండ్లో మేనిఫెస్టేషన్ అంటే మీ బాడీలో అంటే మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే ఈ బ్రీతింగ్ నన్ను పాజిటివ్ పర్సన్గా కన్వర్ట్ చేస్తూ ఉంది ఈ బ్రీతింగ్తో నా బాడీలో ఉండే ఎయిల్మెంట్స్ అంటే డిజీజెస్ అన్నీ తగ్గిపోతున్నాయి అన్నీ లేవు వెళ్ళిపోతున్నాయి నా బాడీ హెల్తీగా ఉంది అనేది మీరు చెప్పుకుంటూ ఉండాలి మీరు చెప్తూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్ అదే అనుకొని ఇట్ విల్ బిలీవ్ దట్ మీరు నాకేం అవ్వదు నేను ఎన్నిసార్లు బ్రీతింగ్ చేసినా నాకేం అవ్వదు అనే ఆలోచనలో ఉన్నారనుకోండి లేదా బ్రీతింగ్ సార్ ఏమో ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు మేడం ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు మీరు బ్రీతింగ్లో కూర్చొని ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి ఆ బ్రీతింగ్స్ వల్ల మీకేమీ బెనిఫిట్స్ అనేవి ఉండవు సో డెఫినెట్లీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నెమ్మదిగా వింటూ చేస్తూ ఫినిష్ చేయండి సో ఇది ఈరోజు దీర్ఘ ప్రాణాయామ యోగిక్ బ్రీతింగ్ గురించి చెప్పాము సో ఇంకో చిన్న కాషను యోగా టీచర్స్ యోగా ఇన్స్ట్రక్టర్స్ నేను మీకు ఒకరోజు డిస్కస్ చేస్తానని చెప్పాను ఇన్ షార్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అంటే ఎవరు లేదా యోగా టీచర్ అంటే ఎవరు ఒకప్పుడు అంటే యోగా అనేది గురు శిష్య పరంపరలో నేర్చుకునేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తూ యోగా నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు యోగాని ఒక ఎడ్యుకేషన్గా కన్వర్ట్ చేశారు కాబట్టి స్కూల్స్ కాలేజెస్ నుంచే యోగా ఎడ్యుకేషన్ వాళ్ళ పార్ట్ అయ్యింది ప్లస్ ఇందులో టీచర్ అవ్వాలి అని అనుకున్నా ఇన్స్ట్రక్టర్ అవ్వాలన్నా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ వచ్చేసాయి సో ఇనిషియలీ ఎప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ మాత్రమే అవుతారు యోగా ఇన్స్ట్రక్టర్ అంటే ఆసనం ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇన్స్ట్రక్టర్ స్టాండ్ స్ట్రైట్ కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్ కీప్ యువర్ హ్యాండ్ స్ట్రెచ్డ్ ఓపెన్ అప్ యువర్ ఫింగర్స్ ఓపెన్ అప్ యువర్ రిప్ కేజ్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే ఇస్తారు యోగా గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ వాళ్ళకి ఉండకపోవచ్చు లక్ష మందిలో ఒకరు బాగా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఉండి అది ఎక్సెప్షనల్ కేస్ అది పక్కన పెడతాం మిగతా వాళ్ళు కొత్త కొత్తగా కోర్స్ చేసి వచ్చిన వాళ్ళు యోగా ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు యోగా టీచర్స్ అవ్వరు యోగా ఇన్స్ట్రక్టర్స్ ఎందుకు వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు నేర్చుకొని వచ్చారు టెక్స్ట్ బుక్లో ఏముందో లేదా బుక్లో ఏముందో వాళ్ళు ఎక్కడైతే నేర్చుకున్నారో ఆ స్కూల్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చెప్పగలుగుతారు వాళ్ళు అన్ని డిజీజెస్ బాగా చేయలేరు ఒక యోగా ఇన్స్ట్రక్టర్ అయ్యాక అది 200 అవర్స్ టీచర్ ట్రైనింగ్ అవ్వనివ్వండి వైఐసి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ అవ్వనివ్వండి బీఎస్సీ అవ్వనివ్వండి ఎంఎస్సీ అవ్వనివ్వండి వాళ్ళు ఆ కోర్స్ చేసి బయటకు వచ్చాక మినిమం 2 ఇయర్స్ పాటు వేరే ఒక టీచర్ దగ్గర కానీ వేరే ఒక ఇన్స్టిట్యూట్లో థెరపీ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉండి
ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ ఎవరెవరిని సార్ బాగు చేస్తున్నారు, లేకపోతే థెరపీ ఏ విధంగా ఇస్తున్నారు, వచ్చే క్యాండిడేట్స్ ఎలా ఉంటున్నారు, వాళ్ళకి భుజంగాసనం బదులు ఇంకేదైనా వేరియేషన్ ఇవ్వచ్చా, ఒకటే ఆసనం అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, అలా 2-3 ఇయర్స్ పాలు వాళ్ళు ఒకరికి అసిస్టెంట్గా ఉండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకున్నాక దెన్ దే క్యాన్ గో ఫర్ ఎన్ యోగా టీచర్, ఇండివిజువల్ టీచర్గా. డైరెక్ట్గా మీరు ఒక కోర్సు చేసేసి ఒక యోగా టీచర్గా వచ్చేస్తే మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండదు. రకరకాల కేసెస్ వస్తుంటాయి, కేసెస్ డీల్ చేయకుండానే టెక్స్ట్ బుక్లో చదువుకుంది అదే ఇక్కడికి వచ్చి నార్మల్ ప్రజల మీద ఉపయోగించారని అనుకోండి, వాళ్ళకి పాజిటివ్ బెనిఫిట్స్ రావచ్చు రాకపోవచ్చు. సో ప్రజలు గమనించాల్సింది ఏంటి అనంటే, లేదా యోగా కమ్యూనిటీలో ఉండే టీచర్స్ ఇన్స్ట్రక్టర్గా ఉండేటప్పుడు వాళ్ళు మినిమం 1 ఇయర్ వేరే దగ్గర వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి, కొన్ని కేసెస్ తీసుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ని మీరు గెయిన్ చేయాలి. ఆ గెయిన్ చేసిన తర్వాతే మీరు ఆ పర్టికులర్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కదానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఆ ప్రోటోకాల్ని మనం వేరే వాళ్ళతో చేయించడానికి ట్రై చేయాలి. కానీ 2 మంత్స్కి 3 మంత్స్కి ఏదో ఒక కోర్స్ చేసేసి, ఈ మధ్యకాలంలో అయితే 2 డేస్ కోర్సెస్ కూడా వచ్చేసాయి, యోగా ఫర్ డైజెస్టివ్ డిజార్డర్స్, యోగా ఫర్ మెటబాలిక్ డిజార్డర్స్, 2 రోజుల్లో కోర్సు ఉంటుంది, 4 గంటలు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు, వీళ్ళు టీచర్ అయిపోతారు. వీళ్ళు ఎంత మాత్రం కోర్స్ని ఆ కేస్ని అండర్స్టాండ్ చేసుకుంటారో చూసుకోండి. సో వీలైనంత వరకు సర్టిఫైడ్ టీచర్సు, క్వాలిఫైడ్ టీచర్సు, ఎక్స్పీరియన్స్ ఉండే టీచర్స్ దగ్గర థెరపీ రిలేటెడ్కి మీరు అప్రోచ్ అవుతుండండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటున్నాను, నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.